దుర్గి మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయంలో సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ ఎన్ఎస్ రత్నం మరుగుదొడ్ల నిర్మాణాల పనితీరుపై అధికార సంబంధిత సిబ్బందితో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు అధికారులను సెలవులు పెట్టవద్దని సూచించారు. అధికారులందరి సహకారంతో శరవేగంగా పనులు పూర్తి చేసి కలెక్టర్ మన్ననలు పొందాలని తెలిపారు. అనంతరం ఎంపీడీఓ అజ్మీరా దేవిక మాట్లాడుతూ ప్రభుత్వం 15,000 రూపాయలతో మరుగుదొడ్ల నిర్మాణం ఉచితంగా చేపట్టడం జరిగింది. మూడు నమ్మకాలు విడినాడి మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని విఆర్ఓలు, గ్రామ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు. మీరు బ్యాక్ తీసుకున్నారు ఉత్సాహంగా పాజిటివ్ గా కంప్లీట్ చేశారు టైం లోపల ఒడిసరా మేము ఇక్కడ దాదాపు దాదాపు ఏంటి అసలు శాంక్షన్ కావాలి ఎక్కడున్నారండి ఏంటంటే గెలిచి రావడం టాయిలెట్స్ బాగుంటున్నాయి వాళ్ళు ఎందుకంటే టాయిలెట్ బాగుంటుంది సార్ ఎక్కడ టాపెస్ట్ నువ్వు కొంచెం మండలంలో టాయిలెట్స్ నిర్మాణం చాలా స్పీడ్గా జరుగుతుంది. మరి గ్రామంలో విఆర్ఓలు, సెక్రటరీస్, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ ఉండి అక్కడ ఐడెంటిఫై చేసిన టాయిలెట్స్ వరకు మరి ఫస్ట్ లెవెల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేయటం, అట్లానే రూఫ్ లెవెల్ కన్స్ట్రక్షన్ రెండో దశ పూర్తి చేయటం చేస్తున్నారు. మరి అయిన వెంటనే కుటుంబ సభ్యులకి, బెనిఫిషరీకి పేమెంట్ కూడా వెంటనే వేయటం జరుగుతుంది. కాబట్టి మిగతా వారు కూడా కొంతమంది మాకు మంచి రోజు కాదు, మేము ఇక్కడ ఉండట్లేదు, నాకు తర్వాత పెట్టుకుంటామని కొంతమంది చెప్తా ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చింది 15,000 ఉచితంగా మీరు ఉపయోగించుకొని మంచి టాయిలెట్ కట్టుకోవచ్చు. ఆదేశాల ప్రకారంగా ఇప్పుడున్న వర్క్ ప్రకారంగా మేము శనివారం కానీ ఆదివారాలు కానీ పబ్లిక్ హాలిడేస్ మేము ఉపయోగించకుండా మరి టాయిలెట్స్ నిర్మాణం పూర్తి అవ్వాలని మేము ఎవరు కూడా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి అపోహ ఉంది. అదొకటి చనిపోయిన వాళ్ళు ఉన్నా కూడా అంటూ అని ఈ రెండు కాజెస్తో మా గ్రామాల్లో కొన్ని చాలా చోట్ల ఆటంకాన్ని ఫేస్ చేయడం జరిగింది. ఒక ప్రెగ్నెంట్ ఉమెన్, నెలలు నిండిన మహిళ, మరి చెంబు తీసుకొని చెట్ల వెనక్కి వెళ్ళడం అది పద్ధతి కాదు అని మనం భావించాలి. ఇట్లాంటి విషయాల్లో ప్రజలు కొంచెం సంకుచిత్వాన్ని వీడి మరి రేషనల్గా అంటే విచక్షణతో ఆలోచించి మూఢ నమ్మకాలను విడరాడి విచక్షణతో ముందుకు సాగి కార్యక్రమానికి తోడ్పడాలని కోరుకుంటున్నాను.